बीआरएस रुकनी असेंबली हरीश राव ने कहा है कि वज़ीर-आला रेवंत रेड्डी का यह दावा कि तमाम रियासती सरकारी मुलाजिमों को एक तारीख को तनख्वाह दी गई अदा की गई है गलत है। कई महकमों में सातवें रोज तक तनख्वाहें अदा नहीं की गई हैं। हरीश राव ने वाजे किया है कि बाज़ महकमों में तनख्वाहें अदा नहीं की गई हैं। हरीश राव ने कानून साज असेंबली में गवर्नर की तकरीर पर शुक्रिया की तहरीक पर बहस के दौरान बात की। वज़ीर-आला ने कहा कि सरकारी मुलाजिमों को पहली तारीख को तनख्वाहें दी गई यह हकीकत से बईद है। कॉन्ट्रैक्ट लेक्चरर्स को दो माह से तनख्वाहें नहीं मिली। आईकेपी और बीओएस ने अपने तनख्वाहें वसूल नहीं किए हैं। उन्होंने कहा कि वज़ीर-आला को अपने मालूमात दुरुस्त करना चाहिए। करेक्शन कोसम चेप्पे प्रयत्न चेस्तुन्ना जनवरी नेलालो गौरव हरीश राव गारु మీ పేరు తీసుకొని ఏదైతే మాట్లాడిండు ఆ విషయాన్ని పేరు తీసుకొనే చెప్పిండు మీరు మంత్రి నా పేరు తీసుకొనే చెప్పింది కనుక చెప్తున్నా ఎస్ వారు జనవరి నెలలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్ ఇవ్వలేదు ఆ నెల పెన్షన్ వినండి వినండి జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిండు అది ఫిబ్రవరి పెన్షనా జనవరి పెన్షనా జనవరి నెల మొత్తములో ఆసరా పెన్షన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు జనవరి నెలలో ఇవ్వాల్సింది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది మరి అట్లనుకుంటే ఈ ఫిబ్రవరిలో జనవరిది ఫిబ్రవరిది రెండు కలిపి ఇస్తే అది కరెక్ట్ అవుతుంది కానీ మీరు గొప్పగా ఏం చెప్తున్నారు 1వ తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చినామని గొప్పగలు చెప్పుకునే ప్రయత్నం చేసి పప్పులో కాలేసినరు అది జనవరి ఫిబ్రవరి కాదు జనవరి నెలలో ఎగ్గొట్టింది అని ఫిబ్రవరి 1 స్టార్ట్ చేసినరు ఐ రిక్వెస్ట్ ద సీఎం టు స్టాండ్ కరెక్షన్ అధ్యక్ష ఇకపోతే రైతు బంధు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు రైతు బంధు విషయంలో వారు కొన్ని సంవత్సరాలది ఉటంకించే ప్రయత్నం చేసినారు రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం కొంతనేమో సత్య దూరం ఏంటి మేము చిన్న రైతులకు 7,500 కోట్లు రైతు బంధు వేయాల్సి ఉంటే దాదాపు 6,000 కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం ఏదైనా చివరి 200, 300, 500 కోట్లు ఉంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు కానీ మీ హయాంలో ఇచ్చింది 200, 300 మొదలు ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్ట ముచ్చట తీసుకొస్తారు ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది ఆ ఆవేదన ఆ తపన మా తన్లాట ఆ రోజు ఎందుకంటే మీరేనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు ఏనాడు పాడె మోసిన వాళ్ళు కారు